నేను బూతుల మంత్రిని బూతులు తిడతా కాబట్టి బూతులు తిట్టించుకునేది ఎవరు చంద్రమేగా వాడిని ఏమన్నా బూతులు తిట్టించుకునే ప్రతిపక్షం ఇక్కడ నేనేం బూతులు తిట్టే మంత్రిని అయితే అంతేనా నేను బూతుల మంత్రిని అయితే తిట్టించుకునేవాడిని ఏమన్నా బూతులు తినే ప్రతిపక్షం ఇక్కడ ఉండాలా చంద్రబాబు నాయుడికి వయసు ఎంత వచ్చిందమ్మా ఏళ్ళు మూడేళ్ళు ఎంత వచ్చినాయి నాలుగేళ్ళు ఉంటాడు మూడేళ్ళు ఉంటాడు లేత ఉంటాడు ఉండో కూడా తెలదు మొన్న ఎన్నికల ప్రచారంలో ఏమని తిట్టాడమ్మా జనాన్ని మీకు సిగ్గు ఉందా మీకు పౌరుషం ఉందా మీరు మనిషి జన్మే ఎత్తారా మీకు ఉంటే వైసీపీకి ఓటేస్తారా అని చెప్పి అడిగినప్పుడు మీరు ఎవరు ఆయన ఎందుకు అడగలేదమ్మా నీకేంటే ఇంత వయసు వచ్చింది ఓడిపోయేటప్పుడు శాంతం మైండ్ చెడిపోయినట్టు ఉంది నీకు పిచ్చుకొక్కలా ఇత మరుగుతున్నావు ఓ పక్కన నీ కొడుకు ఆడి నీకన్నా పెద్ద పిచ్చుకొక్క గజ్జికొక్కలా మోరుగుతున్నాడని వాడిని ఎందుకు అడగలో నన్ను అడుగుతున్నారు నేనేం అన్నాను ఆయనకేమో బ్లాక్ క్యాట్ గన్మెన్లు బొన్మెన్లు అలా భయపడుతున్నారంటే చంద్రబాబు సవాలు ఇసురుతున్నాడా ఎవరికి చంద్రబాబుకి అంత స్థాయి ఉందా ఆడి కుప్పంలో ఓడిపోతాడు ఎక్స్ట్రా ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమన్నా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడితే అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా చంద్రబాబుకు దమ్ముంటే కుప్పం రిజైన్ చేయమని చంద్రబాబుని ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే కార్యక్రమం ఈ క్లాత్ పట్టుకుని అక్కడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా ఇప్పుడు ఏమన్నా మాడి పెద్ద పోటుగాడు కదా మాకేం భయం ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు బాగా ధైర్యం అందుడు పోటుగాడు కదా వాళ్ళ అబ్బాయిని మంగళగిరిలో ఇక్కడే గెలిపించాడు మొన్న ఆ ఎమ్మెల్యేలందరినీ గెలిపించేసాడు వెనకాల తిరిగేవాళ్ళని వాళ్ళని ఎంపీలని ఇప్పుడు కుప్పంలో రిజైన్ చేసి కనుక చూపించాడు అనుకో లక్ష మెజార్టీ ఉందో లక్షనారా మెజార్టీ ఉంది ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి వెళ్ళాడు కదా ఐదు లక్షల ముప్పై ఐదు వేలతో చూపించాడు దెబ్బ ఎట్ట ఉంటుందో అధికారం కాంగ్రెస్కి ప్రతిపక్షం ఉన్న చంద్రబాబుకి అటు అందరికి చూపించవచ్చు కదా ఈ రాష్ట్ర ప్రజలందరికీ పద్దాక మమ్మల్ని రిజైన్ చేయమంటాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఎంపీకి ఎమ్మెల్యేగా ఆయన ఆయన తల్లి రిజైన్ చేశారు తర్వాత ఆయన పార్టీలో చేరిన వాళ్ళందరిని ఆయన వెనకాల తిరిగిన వాళ్ళందరినీ రాజీనామా చేయించాడు ఎన్నికలకు వెళ్ళాడు ఈ ఈ గోడవేంటి ఆయన చేయకుండా ఆయన పార్టీలో వాళ్ళని చేయకుండా ఎదురుగుండే వాళ్ళని పక్కన వాళ్ళని వాళ్ళని చేయండి ఏళ్ళని చేయండి అంటాడు మళ్ళీ ఎన్నికలకు మేము ఒకవేళ నిజమే అనుకుంటూ వెళ్తే నేను ఎన్నికలు పరిష్కరించాను ఇది ఎన్నికలు జరిగే పద్ధతి కాదని చెప్పి మళ్ళీ పారిపోతాడు ఎవడన్నా మంచి రాజకీయ నాయకుడు మాట మీద నిలబడేవాడు చెప్పినటువంటి పనులు చేసేవాడు అటువంటి వ్యక్తి ఎవడన్నా ఉంటే కనుక ఛాలెంజ్ చేస్తే కనుక తప్పకుండా స్వీకరిద్దాం అమ్మ ఊరిని వెన్నుపోటుదారుడు అవసరానికి నాలుగు అబద్ధాలు చెప్పేవాడు ఎట్ట కొంపలు ముంచేవాడు వాళ్ళు కనుక రా ఛాలెంజ్లు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేశాడంటే అది ఏదో ఉంటుంది ఎవరినో ముంచటాయికో ఏదో ప్లాన్ వేసి ఉంటాడు ఎందుకంటే డైరెక్ట్గా రాడు కదా వెనక నుంచి వస్తాడు